వన భోజనాల వన సమారాధన అంటారు, అలాంటి జరిగేవి కూడా అప్పుడెప్పుడు కూడా ఒక పర్టికులర్ గా ఒక కులం వాళ్ళు జరుపుకుంటున్నారని మాత్రం ఎప్పుడు వెళ్ళాలి మాకు తెలియదు. అసలు విషయం రానాను ఈ రాజకీయాల్లో వన భోజనాల్లో వన సమారాధనలు కూడా కలిసిపోయి కులాల వారీగా విడిపోయినాయి. యాక్చువల్గా ఒక 40 ఇయర్స్ బ్యాక్ అయితే 35 ఇయర్స్ బ్యాక్ అయితే లేదు, చాలా తక్కువ అక్కడక్కడ ఉండే తప్ప యూజువల్గా అందరూ కలిసి జరుపుకునేటువంటి ఒక ఒక కంబైన్డ్ ఒక ఒక పండగ వాతావరణం లాంటిది ఇది. సో నాకు ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ కావాలి, అందరం కలిసి ఉండేటువంటి ఒక మంచి అకేషన్ ఉండాలి కదా, ఎవరికన్నా ఏ పనులు చేసుకున్నా కూడా ఒక అకేషన్, అందరు కలిసి అకేషన్ ఉండాలి కదా అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని యుగాంతరంగా అమలు చేసిన మన బొమ్మిడి నాయక్ గారిని అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ముఖ్యంగా బొమ్మిడి నాయక్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని తీసుకెళ్లగలిగినటువంటి వ్యక్తులు బొమ్మిడి నాయకర్ గారు లాంటి లీడర్స్ ఈ చెల్లెలు ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల జ్ఞానంలో తీసుకెళ్తారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడచ్చో మాట్లాడదో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం మీ అందరికీ చెప్పాలనిపించింది, ఎందుకంటే ఇది ఒక మంచి అకేషన్ కాబట్టి. కులం అనేది ఒక మిత్, కులం అనేది ఒక భ్రమ, మతం అనేది కూడా ఒక భ్రమే. నేను దేవుడు నమ్మను ఫర్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఆల్ క్యాస్ట్. అయితే ఒకే ఒక క్వశ్చన్, కులాన్ని గౌరవించాలి, కులానికి ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కులాల గురించి పోరాటాలు తప్పులేదు, కానీ వేరే కులాల వాళ్ళని ద్వేషించడం కానీ వేరే కులాల వాళ్ళు అనకదొక్కే వేరే విధానం కానీ ఎవరిలో ఉండకూడదు అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు మమ్మల్ని పెంచింది కులాలకి మతాలకి అతీతంగా పెంచారు కాబట్టి మాకు ఈరోజు కూడా ఆ ఫీలింగ్ లేదు. అయితే ఒకే ఒక క్వశ్చన్ మా అందరం ఆలోచించుకోవాలి, ఎవరికైతే ఇంకా బ్రెయిన్లో మా కులో అని అనుకునేవాళ్ళు మీరు అందరూ కూడా, అరే మనందరం కూడా మన కులాన్ని గౌరవించుకోవాలి, మన కులాలకు సమస్యలను పరిష్కరించి దిశగా ముందుకెళ్ళాలి, కానీ అందుకు మించి మాత్రం మనం ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే నా కులవాడే నాకు వైద్యం చేయాలనుకుంటే డాక్టర్లు ఎవరు దొరకరు. సపోజ్ వేరే కులవాడు నాకు ఎమర్జెన్సీగా ఏదైనా చేయాలి ట్రీట్మెంట్, లేదంటే మా క్యాస్టోడ్ వస్తే తప్ప నేను ఏడాడు చచ్చిపోతాను, మా క్యాస్టోడ్ భోజనం పెడితే తప్ప నేను భోజనం చేయనండి అని కనుక ఎవడో అనుకుంటే ఆదంతో మడాలి, ఎందుకంటే ఎవరైనా భోజనం పెట్టచ్చు. సో ఈ కులాలు అనేవి ఎట్లా ఏర్పడినాయి అంటే కేవలం సామాజిక సౌలభ్యం కోసం రకరకాలుగా ఆ రోజుల్లో పెట్టింది, అది రానాను ఒక జాడ్యంగా మరి ఆఖరికి వన సమారాధనలు కూడా రాజకీయం అయిపోయి కులాల వారికి వన భోజనం పడిపోవడం చాలా బాధ కలిగించింది, ఎన్నోసార్లు అనిపించింది. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే కేవలం ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి సందేశాన్ని మంచి మెసేజ్ని ఇద్దామని జనసేన పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరూ ముఖ్యంగా బొమ్మిడి నాయకర్ గారు తలపెట్టిన యజ్ఞానికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే జనసేన ప్రజలదే తప్ప ఒకరిది కాదు, ఒక పర్టికులర్గా ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు, ఇది ప్రజలందరి పార్టీ. మనం మన అందరి కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం యుద్ధం చేద్దాం, మన బిడ్డల యొక్క ఫ్యూచర్ కోసం అందరం కష్టపడదాం. నెక్స్ట్ రాబోయే టైంలో రాబోయే రోజుల్లో జనసేన అధికారులు తీసుకొద్దాం. ఈ సందర్భంగా నేను ఎక్కువ రాజకీయం మాట్లాడకూడదు కానీ ఒక అందరి గురించి చెప్తున్నాను, ఈ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ చాలా మంచిగా చెప్తున్నాను, ఎటువంటి ఇది కాదు, అధికారం అనేది ఒక డబ్బ సొత్తు కాదు, ఇది ఎవరు ప్రజలకి మనసు గెలుచుకోగలుగుతారో వాళ్ళకి వస్తుంది, అంత మాత్రం చేత అది 5 ఏళ్ళే ఉంటుంది, అందుకు మించి ఉండదు. తర్వాత ఎవరైనా దిగాల్సిందే, మన కళ్ళ ముందు ఎంతోమంది చూసాం, అధికారం చేతిలో ఉంది కదా, అది పోలీసు యంత్రాంగాన్ని ఎచ్చటిగా వాడుకొని జనసేన కార్యకర్తలు కానీ జనసేన వ్యక్తులు కానీ హెరాస్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి హింస పెట్టేటువంటి పద్ధతి మీరు మానుకోండి, ఎందుకంటే కాలచక్రం ఒకసారి కిందకెళ్తుంది కాబట్టి మీరు కిందకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. జనసేన మేము ఆ పని చేస్తే మీరు బాధపడతారు కాబట్టి మనందరం కలిసి బతుకుతాం, ఎందుకంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా పని గెలిపించింది, కొంతమంది ఓట్లు వేయకపోవచ్చు కానీ మీరు అందరికీ ఎమ్మెల్యే, మీరు అందరికీ నాయకులే,
కానీ మీరు ఒక కులానికో లేదా ఒక ప్రాంతానికో లేకపోతే వీడు మన పార్టీ వాడు కాదని చెప్పేసి వాడు హింస పెడితే మాత్రం గుర్తు పెట్టుకోండి, టైం విల్ కమ్ డెఫినెట్ గా. కాకపోతే ఆ పగ తీర్చుకునే తత్వం మాకు లేదు, బట్ మంచిది కాదు. మరీ అంతగా హింస పెడితే మాత్రం డెఫినెట్ గా ఫైట్ చేయడానికి ఏమి వెనుకాడు, చాలా మంది ఉన్నాం. జనసేన ఓడిపోయింది కదా, ఇంకేం చేయలేరు కదా అనుకోవద్దు. ఎందుకంటే మొన్న వైజాగ్ లో చాలా తక్కువ సమయంలో పిలిపించిన భవన నిర్మాణ కార్మిక సోదరుల కోసం మన జనసేన కార్యకర్తలందరూ చాలా ధీటుగా దమ్ముగా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ గళాన్ని విప్పి వాళ్ళ సమస్యల మీద ప్రతిస్పందించడం ఇదిగా నాకు చాలా ఆనందం ఉంది. మాకందరికీ ఇంత ఇన్స్పిరేషన్ కలిగేసిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కుల మత భేదాలని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సుని ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్ జీవితాన్ని మన రాబోయే తరాల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ తల్లో నాలుగులో మెరుగుతూ మనం రాబోయే రోజుల్లో అధికారం మనం ఖచ్చితంగా చేపడతాం, మంచి పరిపాలన అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై పవన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.